హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు డాక్టర్ కాశిగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు ఇప్పుడు మనము లేజినెస్ ఈజ్ హిండరెన్స్ టు సక్సెస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, అలసత్వమే ఆటంకం. మన విజయానికి, మన ఎదుగుదలకి మనలో ఉన్నటువంటి అలసత్వమే ఆటంకం అవుతుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ ప్రాసెస్ లో ప్రతి మనిషి కూడా తాను ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అలా కోరుకోవడం తప్పేమీ కాదు కదా. అయితే సుఖంగా ఉండాలనుకున్నంత మాత్రాన ఎవరికీ సుఖం లభించదు. సుఖంగా ఉండేందుకు ఎంతగానో ప్రయత్నించాలి, మరెంతగానో శ్రమించాలి, అప్పుడే సుఖ సంతోషాలను పొందవచ్చు. కానీ అలసత్వం అనేది మనిషి యొక్క ప్రయత్నాన్ని, సాధనను భంగపరుస్తూ ఉంటుంది. అలసత్వం అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఉపేక్ష లాంటి అర్థాలను మనకు తెలుసు. ఇవన్నీ మనిషి యొక్క ఎదుగుదలను ఆటంకపరిచేవే కదా. అందుకే అలసత్వాన్ని వీడినప్పుడు మాత్రమే మనం సుఖాలను పొందగలమన్నమాట. కాగా సంపదల వల్ల మనం సుఖాలను పొందవచ్చు అనేది మనందరికీ తెలిసిందే, లౌకికంగా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సంపదలు అనేవి ఎలా ఉంటాయి తెలుసా? వస్తురూప సంపదగాను, భావరూప సంపదగాను, నిగూఢ సంపదగాను పలు రకాలుగా ఉంటాయన్నమాట. అదే మరి ధనం, ధాన్యం, ఇల్లు, వాహనాలు మొదలైనవి మనకు తెలిసినటువంటి కూడా ఇవన్నీ వస్తురూప సంపద కిందకి వస్తాయి. అదేవిధంగా కీర్తి, ప్రతిష్ట, గౌరవం, మర్యాద ఇలాంటివన్నీ కూడా భావరూప సంపద కిందకి వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇతరుల నుండి మనం పొందే సహాయ సహకారాలను, ఆదరాభిమానం లాంటివి కూడా భావరూప సంపదలే. కాగా సంపదలలో ముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోండి, సంపదలలో ముఖ్యమైనది విద్యా సంపద. దీనినే నిగూఢ సంపద అని కూడా అంటా ఉంటాం మనం. అదేవిధంగా ఆరోగ్యం కూడా గొప్ప సంపదే. ఇక ఈ సంపదను పొందేందుకు, పొందిన సంపదలను పెంపొందించుకునేందుకు ఎంతో ప్రయత్నం, కృషి, పట్టుదల, సాధించాలనే తపన మొదలైనవి ఉండాలి. ఇవన్నీ కూడా శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే మనకు అలవడుతాయి. అందుకే శ్రద్ధ లేనివాడు నశిస్తాడని మనకు ఎన్నో పుస్తకాలు, ఎందరియో జీవితాల యొక్క ఎక్స్పీరియన్సెస్ మనకు చెప్తూనే ఉంటాయి. కాగా అలసత్వం అనేది ఏ విషయంలో కూడా ఉండకూడదనే విషయాన్ని మనకు మహాభారతం ఎంతో చక్కగా చెప్తుంది. రాత్రివేళ సుఖంగా నిద్రించాలంటే అందుకు అవసరమైన జాగ్రత్తలను పగలే తీసుకోవాలని, వర్షాకాలంలో సుఖంగా ఉండాలంటే వర్షాలు లేని తక్కిన 8 నెలలు అవసరమైన వాటిని సమకూర్చుకోవాలని, వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే యుక్త వయసులో దేహదారుద్యంతో పాటు మనో నిబ్బరాన్ని పెంపొందించుకోవాలని మనకు ఎందరో జీవితాల యొక్క అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి సుఖంగా ఉండాలంటే ఏమాత్రం అలసత్వం ఉండకూడదనే హెచ్చరికను మనకు విదురుని మాటల్లో అంతరార్థంగా గమనించవచ్చు. మనం ఎంత కష్టపడుతూ ఉన్నా కూడా నేచురల్లీ మనందరూ అనుకుంటూ ఉంటాం, మనకు చాలా సక్సెస్ రావాలా కానీ రావడం లేదు, అనుకున్న పనులు జరగాల కానీ జరగడం లేదు, ఏం చేస్తాంలే ఇదంతా నా తలరాతని, అదృష్టం లేదని, కర్మఫలమని, ప్రాప్తమని ఇలాంటివి అనుకుంటూ ఉంటాం అన్నమాట సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే వీటిని నపంగా చూపి మనం అలసత్వంగా ఉండకూడదు. మనం అలసత్వాన్ని వీడి త్రికరణ శుద్ధిగా ప్రయత్నించినప్పుడు మాత్రమే మనకు అదృష్టం లాంటివి కనిపిస్తాయి, కలిసి వస్తాయి. అందుకే ఎదుగుదలను ఆటంకపరిచే అలసత్వాన్ని తప్పకుండా మనందరం కూడా ఎంతో వివేకంతో ఆలోచించి అలసత్వాన్ని వదిలివేయాలి. లేజినెస్ ఈజ్ హిండరెన్స్ టు అవర్ సక్సెస్. సో డోంట్ బీ లేజీ, ఆల్వేస్ బీ యాక్టివ్ in doing any activity of our life which gives success to all of us. Thank you. Yours, Dr. Kasigari Prasad.